వనపర్తి నియోజకవర్గంలో దందాల రాజ్యం సాగుతుందని ఇటువల కాలంలో నియోజకవర్గానికి నిధులు మంజూరు చేయించే విషయంలో ఎమ్మెల్యే సత్యసూర్యనారాయణ రెడ్డి విఫలమయ్యారని మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఆరోపించారు. గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో మంజూరైన 70 కోట్ల రూపాయల నిధులను క్యాన్సిల్ చేయకుండా పక్కా నియోజకవర్గంలో రోడ్లను అభివృద్ధి చేస్తున్నారు. కానీ నేను ఎమ్మెల్యేగా ఉండగా రోడ్ల అభివృద్ధికి మంజూరు చేయించిన 100 కోట్ల రూపాయల నిధులను క్యాన్సిల్ చేశారని మాజీ ఎమ్మెల్యే నల్లమి आपत्ति निजर्ग दंदाल राज्यों सा सीहेसी पेर तो विरा वसूल चप्पन जी मरीजु जगनमोहन रेड्डी गार प्रभुत्वं कोई निजर्गल की अभिवृद्धि का इतरतर कार्यक्रम का निधुस्टे కనపర్తి నియోజకవర్గం మాత్రం విరాళాలపైన ఆధారపడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ఒకసారి కనపర్తి నియోజకవర్గం ప్రజానీకం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఈ విరాళాల పేరుతో విరాళాలు సేకరించి ప్రభుత్వ నిధులతో ఆసుపత్రి అభివృద్ధి చేసి ఈ విరాళాలు కైంకర్యం చేయడం కోసం మన అన్నా హజారే ప్రయత్నం చేస్తున్నారా, లేక మన అన్నా హజారేకి ముఖ్యమంత్రి గారు బ్లాక్ లిస్ట్ లో పెట్టి మన నియోజకవర్గానికి నిధులు ఇవ్వడం మానేశారా? ఈ విషయంపైన నియోజకవర్గ ప్రజా ప్రతినిధిగా ఉన్న మన అన్నా హజారే గారు సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందువల్ల అంటే నేను ఇది ఆధారాలు ఉండి నేను మాట్లాడుతా ఉన్నా. ఎందుకంటే నిన్న ఈనాడు పత్రికలు ఈనాడు పత్రికలో పైన కరోనాపై అవగాహన అవసరం, మన పక్క నియోజకవర్గం రామచంద్రపురం కింద 90,000 విరాళం మన నియోజకవర్గం వార్త. ఈ రెండు వార్తలు పైన ఒకటి కింద ఒకటి చూసి చాలామంది ఇతర ప్రాంతాల వాళ్ళు చాలా వెకిలిగా మాట్లాడుతుంటే భరించలేని పరిస్థితి. ఇక్కడ రామచంద్రపురంలో మంత్రి గారు అక్కడ ఏదైతే ఏరియా హాస్పిటల్ ఉందో ఆ హాస్పిటల్ని 6.7 కోట్ల నిధులతో ఆసుపత్రి పడకలు పెంచుతున్నామని 100 ఆక్సిజన్ పడకలు ఉండేలా సిద్ధం చేస్తున్నామని నిన్న ఆయన ఏరియా హాస్పిటల్ని మొన్న తనిఖీ చేసి స్టేట్మెంట్ ఇచ్చారు. మన నియోజకవర్గంలో పరిస్థితి దాని కిందనే వార్త వచ్చింది. మన నియోజకవర్గంలో పరిస్థితి ఆక్సిజన్ బెడ్స్ ఏర్పాటు చేయడానికి నిధులు సమీకరిస్తున్నాం అంటున్నారు. రోజుకి 30,000, 40,000, 50,000 బలవంత పోసూళ్ళు దందాలు ఒక నలుగురు ఉన్న సామంతరాజులు, ఈ నలుగురు సామంతరాజులు గ్రామం మీద పడి అనపత్తిలో దారుణంగా వసూలు చేస్తాం. మరి పక్క నియోజకవర్గంలో 6.70 కోట్లు హాస్పిటల్కి నిధులు వస్తూ ఉంటే మన నియోజకవర్గానికి నిధులు ఎందుకు రావడం లేదు? ఇది స్పష్టంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ రామచంద్రపురం నియోజకవర్గాన్నే ఒక్క విషయంలో కూడా కంపేర్ చేసి నేను మన నియోజకవర్గం గురించి మాట్లాడతాను. ఇటీవల సైక్లోన్ రిలీఫ్ సిఆర్ఎఫ్ ఫండ్స్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చి స్టేట్ గవర్నమెంట్ ద్వారా ఆర్ఎండ్బి ద్వారా ఆ రోడ్స్ ఎగ్జిక్యూట్ చేయిస్తారు. అది సిఆర్ఎఫ్ ఫండ్స్ రామచంద్రపురం నియోజకవర్గానికి 2 రోడ్ల కోసం 50 కోట్ల రూపాయలు వచ్చింది. మన నియోజకవర్గం 0. మన నియోజకవర్గం ఆసుపత్రుల అభివృద్ధికి నిధులు రావు, రోడ్ల అభివృద్ధికి నిధులు రావు, ఇంకా దేనికి రావు నిధులు ఎక్సెప్ట్ గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, మూడవది విలేజ్ హెల్త్ క్లినిక్. ఇవి మూడు ఎన్ఆర్జీఎస్ నుంచి కలెక్టర్ గారు రొటీన్గా ఇస్తూ ఉంటారు. ఈ మూడు మాత్రం వస్తే మన పార్ట్ టైం ఎమ్మెల్యే గారు పగలంతా ఉదయం అంతా ప్రాక్టీస్ చేసుకుని మధ్యాహ్నం 1 గంట తర్వాత లంచ్ గ్యాప్ కదా, అప్పుడు రోగులు రారు, ఆ గ్యాప్లో గ్రామానికి వెళ్ళి ఈ మూడింటిలో ఏదో దానికి